బస్సుల్లోనో రైళ్లలోనో గందరగోళాలు ఉంటాయి, కానీ ఫ్లైట్లలో చాలా డిగ్నిఫైడ్గా ఉంటారనుకుంటే, ఇప్పుడు ఆ ఫ్లైట్లలో మొన్న ఒక వ్యక్తి అమెరికాకి సంబంధించిన సంస్థల వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్న మిశ్రా అనే వ్యక్తి సహ ప్రయాణికురాల మీద టాయిలెట్ పోసినటువంటి వ్యవహారం దాని మీద సంచలనం సృష్టిస్తుంది. అతను అరెస్ట్ చేసినటువంటి సంఘటన అది లేటుగా జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి మరికొన్ని సంఘటనలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్గా భారత విమానాల ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు మరొక ముందు ఆదివారం మరో ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఢిల్లీ నుంచి పాట్నాకు వస్తున్న ఇండిగో విమానంలో మందు కొట్టినటువంటి ఇద్దరు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించారని వార్తలు వచ్చినాయి. విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులతోనూ గొడవ పడినట్టు మీడియాల కథనాలు వెలువడ్డాయి. అయితే వీళ్ళు విమానంలో పాట్నాకు వస్తున్నట్టు ఇండిగో సంస్థ ఫిర్యాదు చేయడంతో పాట్నాలో దిగ్గానే పాట్నా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బీహార్లో మద్య నిషేధం అమల్లో ఉన్నందున మద్య సేవనం రాష్ట్ర పరిధిలో నేరం కూడా. మద్యం తాగి బీహార్లో అడుగుపెట్టినందుకే కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. విమానంలో వీళ్ళు తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్టు అధికారంగా ఎట్లాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇదే సందర్భంలో న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల ప్రయాణికుల అంచేత ప్రవర్తన మీద వివరణ ఇవ్వాలని సంస్థను డీజీసీఏ సోమవారం ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ 6 జరిగిన 2 ఘటనలు అందులో ప్రస్తావించింది. సిబ్బంది సూచనలు లెక్క చేయకుండా బాత్రూంలో ధూమపానం చేస్తున్న వ్యక్తి మీద, తోటి ప్రయాణికురాలు సీటు దుప్పటి మీద మూత్ర విసర్జన చేసిన మరో తాగుబోతు ప్రయాణికుడి మీద అప్పుడే వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పమని చెప్పి ఆదేశించారు.